ఫెడరేషన్ చైర్మన్ రాపోల్ రాములు మంత్రి మల్లారెడ్డిని బాధితులతో మాట్లాడించారు. మంత్రి బాధితులకు అండగా మాట్లాడినారు. ఫెడరేషన్ చైర్మన్ రాపోల్ రాములు పార్వతపురంలోని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ బాధితులకు పరామర్శించడానికి వచ్చారు. అక్కడ ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ని పరిశీలించారు. పెచ్చులు ఊడి పగుళ్లు వచ్చినవి, గోడల నిమ్ము రావడం, కిటికీల అద్దాలు పగిలి ఉండడానికి వీలు లేకుండా అందులో ఉండాలన్న భయం, భయంగా ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా అక్కడి బాధితులు ఉండడానికి నిల్వ నీడ కోసం ఎదురు చూస్తున్నారని, మాకు ఇచ్చిన 60 గజాల ఇంటి స్థలం లాక్కొని ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అని తెలిపారు. కాలు పెడతనే కూలి చచ్చిపోతారు, జగాలు తీసేవలసిందే ఇదంతా కూడా. ఇది స్లాబ్ కేసీఆర్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఉన్న పరిస్థితి. బంగారు తెలంగాణలో పేదవాళ్ళకు ఇచ్చినటువంటి ఇల్లు పరిస్థితి ఇది. అల్లుడు వస్తే ఉంటాడు, బిడ్డ వస్తే అంటాడు, కాళ్ళు చాపడి ఉంటాయి. డబ్బా ఇల్లు కాదు, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్. ఇంకో ఇల్లు కట్టించి చూడండి, ఇప్పుడు ఇట్లా అని చూపెడితే వీళ్ళు పోయి పూల కొట్టాలి కదా, పోయి ఇల్లు అంటారా? అది కూడా ఉంటుంది. కాలు పెడితే ఏర్పడుతుంది. ఎంత దుర్మార్గం అంటే చాలా దుర్మార్గమైన వాటర్ కనెక్షన్ లేదు, కరెంట్ లేదు, వాటర్ వస్తే నిలిచిపోతుంది. అయితే నిలిచిపోతుంది, మేము వచ్చి రంధ్రాలు పెట్టి బయటకు వెళ్ళగొట్టాం. మీరే కరెంట్ లేదా? పైన లేదు. ఆ బట్టలకు చేయటనా ఇది డబుల్ బెడ్రూమ్లో కిటికీలు అద్దాలు ఎక్కడికక్కడ ఊసుకుంటుంది. నాసి రకం ఇల్లు అది బద్దాలు ఉన్నాయి. ఇది ఇంకా ఓవర్ఫాల్ కాకముందుకే ఇయ్యకముందుకే పరిస్థితి ఇది. ఇది ఎవరి కాలం చేసింది తక్కువ, ఎవరికైనా చేసినా తెలుసా మీరు? ఉండండి, మీరు అంతా చేసి ఏదో ఒకటి పాపం వీళ్ళకి ఆధారము. మాకే మాకైతే ఇల్లు లేదు సార్.
వచ్చినాక మళ్ళీ ఇక్కడ అందరు బేస్మెంట్ కట్టుకోవడానికి అనసరికి ఇక్కడ బేస్మెంట్ కట్టినాం అందరం. అప్పుడు నాకు ఏం నెల కడుతుంది ఆడ మధ్యాహ్నం కాడి నుంచి రెండు రెండు గిడ్డల నీళ్ళు ఎక్కువచ్చి ఈడ కట్టుకున్నాం. ఈరా యారా ఒకసారి కుస్తలు కుస్తలు గిడి పెట్టి ఆడ కట్టి ఆడ కట్టుకున్నాం. కట్టుకున్నాక ఒక ఆయన వచ్చి కేసు వేసింది దాని మీద ఎవరన్నా తెలుగు కేసు వేసింది. ఇప్పుడు మీకు రాము తర్వాత ఉంటే మీరు కట్టాలి, మీరు అన్నట్లే ఇల్లు కట్టుకోలేదు, మీరు చేస్తుంటే మాకు పైసలు మేము అందుబాటులో ఉన్నంతలా కట్టుకుంటున్నాము. మా కాడ ఉన్నంతలా కట్టుకున్నాం, ఇప్పటికే ఎన్ని గిడి పెట్టినాము ఇంకా ఏం పెట్టి కడతాం కట్టుకుంటున్నాం కదా ఆరా ఈరో ఫోన్ వేసి కట్టుకుంటాం అంటే లేదు లేదు కేసు అయింది కట్టేది లేదన్న. అప్పుడు నన్ను ఇళ్ళ పని పోతుంటే నా కాడ ఒక్క పట్ట లేదు ఇల్లు కట్టే నా ఇంటి ఒక్క నెల రోజులు ఏడ పని సార్కి వచ్చి అడుగు పెట్టి ఒక వాటర్ సార్ అనేసి ఇక వాటి ఇది ఎందుకు తీసుకుంటారు అంటే మీకు ఇల్లు కట్టిస్తారంట వచ్చినప్పుడు ఇవైతే ఇయ్యరు అంటే ఇచ్చేసాం. కొంతమంది దగ్గర ఉన్నాయి మా దగ్గర మళ్ళీ 2017లో మొత్తం గురోదర్ పెట్టి తవ్విస్తుంది. ఎందుకు తవ్విస్తుంది అనేది అప్పుడు అందరం అడ్డం పట్టి ధర్నాలు వేసి ధర్నాలు వేసి జైలు కేసులు అయ్యాయి. ఈ సుధీర్ రెడ్డి ఏం చేసిండు పట్టాలు తీసుకొని వచ్చి పట్టాలు తీసుకొని వచ్చి మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము పట్టాలు అయితే ధర్నాలు చేస్తే సుధీర్ రెడ్డి వచ్చి ఏం చేసిండు మీకు మేము పట్టాలు ఇస్తున్నాము ఇది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాము మీకు ఆ మనసు చేతిలో పట్టాలు పెట్టుకొని వచ్చింది ఆ పట్టాలు పెట్టుకొని వచ్చిండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మేము అప్లై చేసినా మావి రాలేదు ఇప్పుడు వాళ్ళు అప్లై చేసినా వాళ్ళవి వచ్చినాయి. ఇప్పుడు మీకు లేవు మా మీద కేసులు అయినాయి మేము మమ్మల్ని గోడలు దునికి ఇచ్చారు ఎక్కడెక్కడ పరిగెత్తి ఇచ్చారు మాకు ఇప్పటి గిన్నె ఫోటో తిరుగుతున్నాం. ఇప్పుడు గిన్నె ఒక్కొక్క మనిషి మీద 5 కేసులు 6 కేసులు 3 కేసులు 4 కేసులు ఏమని కేసులు దౌర్జన్యంగా కొట్లాడుతున్నారు దౌర్జన్యంగా భూములు గుంజుకుంటున్నాను కేసులు పెట్టారు. మేము అప్పటికన్నాం మేము భూములు గుంజుకున్నంత అధికారం మాకు లేదు. కేవలం మాకు 60 గజాలు తీరి మేము గుంజలు వేసుకుంటాం ఏది వేసుకుంటాం అని అడుగుతున్నాం తప్ప మేము దౌర్జన్యంగా గుంజుకుంటలేము సార్. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అన్నాను. అన్నాక అయినా ఎవరికైనా వినకుండా మొత్తం పోలీస్ సిబ్బంది ఎంత 600 మందిని పెట్టి మమ్మల్ని రానియలేదు. వాళ్ళు వాళ్ళే వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు కోట కేసు చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఊరల్లోకి రాకుండా ఇప్పుడు మేము ఇంత మందిని కొట్లాడాము. అయితే 60 గజాలు ఇచ్చినప్పుడేమో 500 మంది ఉన్నాం. ఈడ ఇవి భూముల కోసం కొట్లాడేటప్పుడు ఒక్క రోజుకి వచ్చి 3,000-4,000 మందిని కొట్లాడి అందరికి వస్తాయి అని చెప్పారు. మొత్తం మా ఊర్లో ఉన్న జాగా 36 ఎకరాలు 36 ఎకరాలల్ల 16 ఎకరాలు డంపింగ్ గార్డెన్ అదని ఇదని ఇవన్నీ తీసేసేది. ఇంకా 20 ఎకరాలు ఉంటుంది. ఇది ఊరళ్ళకి సరే డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకి ఇది ఇయ్యని మరి ఇంకా 20 ఎకరాలు ఉంటది కదా మరి అందులో మాకు 60 గజాలు ఇస్తే అయిపోతుంది కదా అది ఎవరికో అనుకున్నారు ఎవరికో ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ జాగని రిజిస్ట్రేషన్ ఎక్కడైంది కొన్నానికి మీరు ఇన్ని తప్పులు చేసి మళ్ళీ ఈ ఊరల్లో కాకుండా మేడిపల్లలకు పిల్లలు కూడా కొల్లకు అనేసి డబుల్ బెడ్రూమ్లను వస్తున్నారు వాళ్ళు. మరి మేము ఎక్కడ పోవాలి సార్ మేము ఏడు ఉండాలి. ఇప్పుడు ఏమైంది మాకు 3 నెలల్లో డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అనేసి మేము ఇళ్లకు చెప్పినాం. మేము ఇక కిరాలు కట్టాలను మేము కాల్ చేస్తున్నాము. ఒక ఇల్లు వచ్చి పర్వతాపూర్ గ్రామంలో నిర్మాణం చేసినటువంటి 128 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర గత 6 నెలల నుంచి పాపం చీకట్లో కరెంటు లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో నీళ్ళు లేవు, బాత్రూమ్లు లేవు, లైట్లు లేవు, దోమలు, మరి ఎలాంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి చెట్ల కింద ఉండే పరిస్థితి కంటే ఇది కొంచెం బెటర్ అని వాళ్ళు దోమలకు గత 6 నెలల నుంచి ఈ రూమ్లలో ఉంటా ఉన్నారు. వీళ్ళకు 2007లోనే గత ప్రభుత్వము ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది 65 గజాలు. ఆ 65 గజాల తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది డబుల్ బెడ్రూమ్ మీకు అట్టిస్తామని చెప్పి ఆ పట్టాలన్నీ కూడా తీసుకొని ఇక్కడ వాళ్ళని ఆ రోజు కూడా సుమారు ఒక 6 నెలల వరకు వీళ్ళు ధర్నాలు చేసి లేదు మాకు మాకున్న స్థలాలే మాకు ఇవ్వండి మేము ఇక్కడే
గుడిసెలో రేట్ల రూమ్లో వేసుకొని ఇక్కడ మేము జీవిస్తామని చెప్తే ఆ రోజు వందలాది మంది పోలీసులు దించి వాళ్ళని అందరినీ కూడా కేసులు పెట్టి ఇక్కడ నుంచి తరిమేసారు. ఒక్కొక్కళ్ళ మీద నాలుగు ఐదు కేసులు, మహిళల మీద మహిళలను చూడకుండా, మరి ముసలివాళ్ళు పెద్దవాళ్ళని చూడకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇక్కడ నుంచి తరిమేసారు. మరి ఇల్లు కట్టించి మీకే ఇస్తామని చెప్పి గత ఎమ్మెల్యే గారు, గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి. కానీ ఇల్లు కట్టిరు, 128 అయితే ఇల్లు కట్టిరు, కానీ అవి ఇక్కడ స్థానికులకు ఇవ్వలేదు. అవన్నీ కూడా డబ్బులు తీసుకొని, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మరి స్థానిక నాయకులు, లీడర్లు, కొంతమంది మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో పని చేసుకుంటే వాళ్ళకు ఏదైతే ఆంధ్ర ప్రభుత్వంతో మనం కొట్లాడి తెచ్చుకున్నామో ఆ ప్రభుత్వంలో అక్కడ ఆంధ్ర వాళ్ళకు, కొంతమందికి ఒరిస్సా, బీహార్, రాజస్థాన్ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ స్థానికులు పాపము ఏళ్ళ తరబడి ఇల్లు లేక పాపం అమాయకులుగా ఉండి కూలి నాలు చేసుకున్న జనాన్ని పట్టించుకోకుండా వాళ్ళకి ఇవ్వటం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయం. మరి ఈ విషయాన్ని మాకు రాలేదనే బాధతోటి ఇక్కడ ఇంకొక 20 ఎకరాల ముందు కూడా ఖాళీ స్థలం ఉన్నది. వీళ్ళందరూ కూడా దాదాపు ఎంతమంది 2000 మంది 3000 మంది అప్లై చేసుకున్నట్ట. ఇప్పుడు దాదాపు 5-600 మంది మహిళలు పాపం వాళ్ళకు కూలి నాళ్ళు మానేసి, వాళ్ళు తిండి తిప్పలు మానేసి, నీళ్లు అదుగులు మానేసి వాళ్ళు ఇక్కడ గత 6 నెలల నుంచి వీళ్ళు మాకు ఒక గూడు కావాలి. ఏం వాళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు అడుగుతలేరు, 3 ఎకరాల భూములు అడుగుతలేరు, లేకపోతే ఇంటికో ఉద్యోగం అడుగుతలేరు. ఇంకా వాళ్ళకు ఏం అడగకుండా కానీ వాళ్ళకు మరి మాకు ఒక గూడు, ఒక 60 గజాల స్థలం కావాలి, మేము మనిషి జీవించే ఆత్మగౌరవం మాకు కావాలి అని చెప్పి మరి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇలా పోరాటానికి మేము పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి మరి వీళ్ళు గతంలో కేసులు ఎదుర్కొన్నారు, జైళ్ళలో వేయదు, ఇప్పుడు వాళ్ళు పూర్తిగా అరువులు. ఇల్లు రావటానికి, పట్టాలు ఇవ్వడానికి వాళ్ళ ఎలాంటి ఆధారం వాళ్ళకు లేదు. ఇప్పుడు కనీసం ఇళ్లలో 4000-5000 కిరాయిలు కట్టుకొని ఇళ్లలో పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, మరి ఉప్పర్ పని చేసుకుంటా, మేస్త్రీల దగ్గర పని చేసుకుంటా వాళ్ళు ఇక్కడ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వము మేము ఇంటికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇస్తామని చెప్పి గతంలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు పేదవాళ్ళకి. అమ్మా మీకు ఇచ్చారా 3 ఎకరాల? 3 ఎకరాలు ఇస్తామన్న ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి గారి మాట కనీసం వాళ్ళు అడిగేది 60 గజాలు. మేము ఉండడానికి 60 గజాల స్థలం అడుగుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రి గారు మీ మాటలు మీరు ఉద్యమ సమయంలో, ఎలక్షన్ సమయంలో మీరు ఇచ్చిన హామీలు ఒక్కసారి మీరు వీడియోలు చూసుకోండి. మీరు నిజంగా ఏ నైట్లో మరి మాట్లాడిరా, పొద్దున మాట్లాడిరా, రాత్రి 12 గంటలకు ఆలోచించిరా, మీ మైండ్ ఎక్కడ పెట్టుకొని మాట్లాడిరో మీ ఒక్కసారి మీరు ఇప్పుడు చూసుకుంటే బాగుంటుందని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఇవ్వాల్సిందే, 60 గజాల స్థలం ఇవ్వాల్సిందే, ఇక్కడ కట్టిన ఇల్లు కూడా వాళ్ళకి చెందే విధంగా తీసుకోవాలి. దానికి ఖచ్చితంగా వీళ్ళకు, ప్రజలకు మేము అండగా ఉంటాం. బోడుపల్లి ఫెడరేషన్ నుంచి మేము వచ్చినాం, ఖచ్చితంగా వాళ్ళకు జాడ ఎక్కేదాకా, వాళ్ళకి ఇల్లు ఎక్కేదాకా ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడినా, వారు కూడా సానుకూలంగా తప్పకుండా నేను పరిశీలన వేస్తా మరి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. డైరెక్ట్ గా మీరు అందరూ కూడా చూసిండ్రు. ఖచ్చితంగా ఇంకా మనం ఆలోచిద్దాం, ఇంకా మనము నమ్మకం పెట్టుకుందాం మంత్రి గారి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి మంత్రి, మనకి ఎమ్మెల్యే, ఆయనే ఒక మాట ఇచ్చిండు, ఆయనే ఒక హామీ ఇచ్చిండు. కాబట్టి ఆలోచిద్దాం. కేటీఆర్ తన బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఎక్కడ బంగారం ఉంది అమ్మా? మీకు మన బంగారం అయిందా? బంగారం ఏం లేదు, మట్టే గది లేదు మాకు, మట్టే గది లేదు, బంగారం ఏడొస్తా సార్ మాకు? అసలు ఉన్న పుస్తల తాడు పోయింది, పురుషులు వేసుకుని బేస్మెంట్ కట్టుకుంటే బంగారం ఎవరికైంది? బంగారు తెలంగాణ ఎవరికైందని మేము ఇక్కడ అడుగుతున్నాం. ఎవరి ఇల్లు బంగారం అయింది? మీ ఇల్లు బంగారం అయింది. తెలంగాణ తిండి లేని వాళ్ళు అనుకోని ఇలా బంగారం అయిపోయింది. 100 కోట్లు వెళ్ళి విమానాలు కొనుక్కుంటున్నారు, బయట రాష్ట్రాల్లో పోయి రైతులకు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇలా మన డబ్బు, మీరు కట్టిన ట్యాక్సులు, మీరు కట్టిన పన్నులు, మీ కరెంటు బిల్లులు, ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మీరు వేరే రాష్ట్రాలకు ఇస్తారు. ఈ ప్రజలు ఏం పాపం చేసిరని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం వీళ్ళందరూ కూడా రోడ్లెక్కి కొట్లాడుతూనే అయ్యల్లో వాళ్ళు నడుం బిగించి కొట్లాడుతూనే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయి అనుకున్నారు, మా జీవితాలు మారుతాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు.
కానీ వీళ్ళెవరి భవిష్యత్తు మారింది? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఇంత డెవలప్ చేసినాం, విశ్వనగరం చేస్తామంటే విశ్వనగరంలో ఇల్లు లేని ప్రజలు ఉండొచ్చా? తిరునాడు తిండి లేని పేద ప్రజలు ఉండొచ్చా? విశ్వనగరం అంటే, విశ్వనగరం అంటే ప్రపంచంలో ప్రపంచ నగరం మీద మునుగుతూ ఉన్నది. ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది పైకెక్కి చూసినాం. ఇప్పుడే ఓపెనింగ్ చేయగలని పిచ్చలు ఊడిపోతున్నాయి, అంత పచ్చలు ఊడిపోతా ఉంది స్లాబ్ మీద. కానీ దుబ్బేసి సిమెంట్ వేసి ఇట్లా పెట్టేసిరు, కాలు పెడితే ఎప్పుడు కూలిపోయే పరిస్థితి ఉందో? ఈ నుంచిగా అది వాళ్లకు మరి ఎప్పుడు బాగా లేదు. అది ఈ నుంచినా కానీ మరి కూలిపోయిన ఇల్లైనా సరే ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న 20 ఎకరాల భూమిలో ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టి ప్రతి ఒక్క హరువునికి మీరు ఇల్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే చివరి వరకు కూడా మేము ఎమ్మెల్యేలు పోరాటం చేస్తాం. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడైనా మీరు ఆలోచన చేయండి. ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నాయి మీకు కుర్చీ వచ్చింది, ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నాయి మీకు నెలకు 3 లక్షల జీతాలు వస్తున్నాయి, ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నాయి మీకు కార్లు వచ్చినాయి, ఏసీ రూములు వచ్చినాయి, ప్రభుత్వ కార్యాలయాలు వచ్చినాయి. ఇవాళ 1000 కోట్లు వెళ్ళి అది కట్టుకున్నారు, మీరు సచివాలయం కట్టుకున్నారు. సరే మీరు ఉండడానికి అది ఉంది, మరి పేదలకు ఇల్లు ఉందా? పేదలకు ఇల్లు ఉందా? బయట పోయి చాలా డైలాగులు చెప్తా ఉన్నారు, మహారాష్ట్ర పోయి, పంజాబ్ పోయి, గుజరాత్ పోయి, ఇక్కడ పోయి, అక్కడ పోయి, నేను మొత్తం బలవాడు తెలంగాణ అయిపోయింది. రమ్మంటే ఒకసారి రమ్మని వాళ్ళందరూ రమ్మని ఇక్కడ ఏడమైంది చూడు పని ఇలా మెడమెల్ల పాపం రాళ్ళు తాళ్ళు తప్ప ఇంకా దగ్గర బంగారం లేదు. ఇక చూడు, ఇంకా పుస్తల తాడు కూడా కాడైపోయింది. ఇది బంగారం, ఇక దగ్గర ఉన్న బంగారం ఇది, ఇవన్నీ ఇల్లు బంగారం అయింది. ఇదంతా ఒక్కళ్ళు మెడలు అన్న మీరు చూడండి. ఇదిగో వీళ్ళు వీళ్ళు వేసుకొని ఇంకో ఇట్లా బతుకుతున్నారు, కూల్ చేసుకొని బతుకుతున్నారు. ఎవరి ఇల్లు బంగారం అయింది చెప్పండి? మీరు హైదరాబాద్లో వాడుకోండి, పెద్ద పెద్ద డైలాగులు కొడితే కాదు. మీరు పేద ప్రజల యొక్క ఇల్లు ఓట్లేసే గెలిచింది మీరంతా. మీరు బజరాజ్ లో లోటు అయ్యాడు, పొద్దున 7 గంటలకు పని వేయడం ఉంది అని చెప్పి పొద్దున 7 గంటలకు లైన్ గంట వచ్చేసేది వీళ్ళు. వీళ్ళ ఓటర్తోనే మీరు గద్దెక్కిను, వీళ్ళు ఈ ఓటర్తోనే మీకు సర్వ రాజభోగాలు అనుభవించుకుంటా, వీళ్ళ కోట్ల రూపాయలు దోసుకొని తినుకుంటా, వీళ్ళ మీద 1000 కోట్లు సంపాదించుకుంటా ఈ పేద ప్రజలు ఇంకా పేదవాళ్ళు ఉంచుతారా? ఇంక ఎంతకాలం జరుగుతుంది ఇదంతా కూడా? ఖబర్దారు చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేయండి. మీ ఎన్నికల మేము ఉంటాం, ఇంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఐక్యత నివేదన కొనసాగించండి. మీకు ఎప్పుడైనా ఏ సమయం అయినా మేమందరం కూడా వచ్చి మిమ్మల్ని కూడా మేము ఆదుకుంటాము, మీ ఎన్నికలు నిలబెడతాము, మీకు ఖచ్చితంగా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీరు అందరూ కూడా గట్టిగా నిలబడమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ